డాక్టర్ నరేష్ గారు కూడా జరుపుకుంటున్నారు కాబట్టి వారిని ముందుగా బాన గురించి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. వేదికపై ఉన్న శ్రీ ఎంఎస్ గారు, ఎంఎస్ రాజు గారు, సంక్రాంతి రాజు గారు లెజెండ్ ఇన్ హిజ్ ఓన్ రైట్, పవిత్ర, మా యూనిట్ సభ్యులందరూ కూడా, సురేష్ బొబ్బిలి గారు, అరుళ్ దేవ్ గారు, మాధవ్ గారు ఫ్రమ్ ఆదిత్య మ్యూజిక్, సురేష్ కుమార్ గారు, రామరాజు గారు, ఇంకెవరున్నారు అందరూ మా వాళ్ళందరూ, మీరు తొందరగా మాడపోతే సార్, మీరు కాదు కదా, మీరు మీరు తొందరగా మాడపోతే మధ్యలో ఒక చిన్న మేము పడిపోద్ది. ముందుగా అండి, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇద్దరు అక్కడ ఇందాక ఉన్నవాళ్ళు ఇప్పుడు దేవుళ్ళు అయ్యారు. వాళ్ళ మేకప్ చైర్ మీద కూర్చునే ఫస్ట్ నేను మేకప్ వేసుకున్నాను 12 కాపురానికి. ఆర్టిస్ట్ అవ్వాలనుకున్నాను. 1972 12 కాపురం రిలీజ్ అయింది. నా అదృష్టం ఎస్వి రంగారావు గారు, సూపర్ స్టార్ కృష్ణ గారు, విజయమల గారు, జమున గారు, గుమ్మడి గారు, ఇంతమందితో నా కెరియర్ ఒక బాల నటుడిగా స్టార్ట్ అయింది. చాలా చిన్నపిల్లవాడిని. 1973 అమ్మ తన థాట్స్ కొన్ని ఎక్స్ప్రెస్ చేయాలనుకున్నప్పుడు కృష్ణ గారు, విజయనిమల గారు ఇద్దరు కలిసి విజయకృష్ణ సంస్థను ప్రారంభించడం జరిగింది. మొదటి సినిమా మీనా తెలుగులో. అమ్మ థాట్స్ కానీ తన యాక్షన్స్ కానీ వాళ్ళిద్దరు కానీ చాలా రెబెలియస్గా ఉండేవాళ్ళు, ఇన్ పర్సనల్ లైఫ్ ఆర్ ఇన్ ప్రొఫెషనల్ లైఫ్. ఫస్ట్ సినిమా అప్పట్లో లవ్ మ్యారేజెస్ మీద పెద్ద ఇష్యూ ఉన్నప్పుడు మీనా అనేటువంటి సినిమా తీసి, పెళ్ళంటే నూరేళ్ల పంట, అది పండాలి, కోరుకున్న వాడింటి పండాలని, సూపర్ డూపర్ ఒక ఫ్యామిలీ ఫిల్మ్ తీసినటువంటిది. తర్వాత కవిత అనే సినిమా ఒకటి నేను చెప్పదలుచుకున్నాను, మలయాళంలో తెలుగులో తీసిన 1973 or 1974 నాకు గుర్తులేదు. ఒక స్టెప్ డాటర్ని స్టెప్ ఫాదర్ రేప్ చేస్తే సమాజాన్ని ఆమె ఎలా ఫేస్ చేస్తుంది అనేటువంటిది సెకండ్ సినిమా మదర్ది. అసలు ఊహించాము అలా ఆ టైంలో ఇలాంటి సినిమా వస్తుందని. అప్లాస్ అందుకుంది తెలుగులో కానీ మలయాళంలో కానీ. తర్వాత దేవుడే గెలిచాడు లాంటి టెక్నికల్ ఫిల్మ్స్, సాహసమైన ఉపరి, హేమాహేమిలు, అంతం కాది దారంభం, ఎన్నో సూపర్ హిట్స్ వాళ్ళిద్దరం కలిసి ఆ రథాన్ని నడిపించారు. ఆ రథం సేమ్ ఒరిజినల్ లోగోనే మళ్ళీ లాంచ్ చేస్తున్నాం. ఆ చరిత్ర వెళ్ళాలి, ముందుకు వెళ్ళాలి. ఆ కపుల్ ఆదర్శ దంపతులుగా వాళ్ళు వాళ్ళెంత ఫేస్ చేశారు యాజ్ యాక్టర్స్, యాజ్ పీపుల్ అనేది అప్పట్లో ఇంత మీడియా లేదు, బట్ దే వర్ హీరోస్ అండ్ హీరోయిన్స్. చివరికి మదర్ 46 చిత్రాలు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో తీయడానికి ఈ బ్యానర్ చాలా దోహదపడింది. ఎన్నో మంచి మెసేజెస్ ఇచ్చారు, పొలిటికల్గా కానీ సమాజానికి కానీ. అమ్మకి టెంపుల్ కట్టి టెంపుల్ ఆఫ్ మదర్హుడ్ అని పెడితే అక్కడితో నా పని అయిపోలేదు, వాళ్ళ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళాలి. అదే విజయకృష్ణ మూవీస్ రీలాంచ్, ఆ లోగో చూశారు, చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాను ఆ లోగో చూసినప్పుడు. మళ్ళీ ఈ సినిమా ఈ యొక్క లోగో లాంచ్ చేసినప్పుడు, సినిమా లాంచ్ చేసినప్పుడు రాజుగారు, నేను 3 ట్రావెల్ అవుతున్నాం, రాజుగారు చేస్తే మీతోనే చేస్తాను, మీ డర్టీ హరీ చూశాను, నేను ఫ్యాన్ అయ్యాను మీ టేకింగ్కి, ఏదైనా ఒక రెబెలియస్గా ఏదన్నా ఒక కాన్సెప్ట్ తీసుకుని చేయాలండి. పీపుల్ డోంట్ వాంట్ గుడ్ ఫిలిమ్స్ ఎనీమోర్, దే వాంట్ అన్ ఎక్స్పీరియన్స్. థియేటర్కి వెళితే ఒక ఎక్స్పీరియన్స్ కావాలి, ఖర్చు అయిన డబ్బులకు కానీ